డోన్ పట్టణంలో జిల్లా ఎస్పీ ఫకీరప్ప పోలీస్ స్టేషన్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, మట్కా దొంగతనాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్లు, ప్రధాన రహదారుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. పోలీస్ సిబ్బంది సమస్యలను తీరుస్తామని, పట్టణంలో పోలీస్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్టు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే పట్టణంలోని చిగురుమానుపేట వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా యాత్రంగా ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ విశేష నిఘా పెట్టింది. దీనిలో భాగంగా ఈరోజు కళ్ళగడ్డ టౌన్కి సంబంధించిన ముగ్గురు వ్యక్తి మీద గుండా యాక్ట్ అంటే పీడీ యాక్ట్ అని మనం చెప్పారు, ఆ యాక్ట్ ఉపయోగించడం జరిగింది. అబ్బాయిలు అలాగ చిన్న ముత్తుకూరు గ్రామానికి చెందిన పెద్దరెడ్డి కొండారెడ్డి మరియు అహోబిలం గ్రామానికి చెందిన ఇంకో వ్యక్తి నర్సారి వెంకటేశ్వరులు మీద పీడియా ప్రయోగించి వాళ్ళని స్కర్భ షెడ్యూల్ జరిగి పంపించడం జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా మళ్ళీ రెవల్యూషన్ ఫ్రీదా కాకుండా మట్కా కిక్ గురించి ఎవరు ఉన్నారు వాళ్ళ మీద కూడా పీడి చట్టం ప్రయోగించడానికి మర్యాద మరియు సాయి రాబో అనే ఇష్యూలో కూడా 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేసినట్టు మన దగ్గర సమాచారం ఉంది. అలాగే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నలుగురు అధికారులకు తీసుకున్నాము. వీళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకొని రెండు ఖచ్చితంగా వర్క్ చేస్తాము. పర్సనల్ ఇష్యూ ఏదైనా ఆయన కింద సహ సంస్కృతి వచ్చింది కాదని మేము ఇవ్వగా చెప్తున్నాము. అదే కాకుండా తోడు టౌన్లో చిన్నపిల్లలు పట్టుకుని మొబైల్స్ క్యాంప్ తయారైనటువంటి సమాచారం ఉంది. దాని మీద కూడా విశేష నిఘా పెట్టి ఈ చిన్నపిల్లల కోసం రిమైండ్ అవుతుందని రీఅబిలిటేషన్ సెంటర్స్ అలాంటివి ఆ మార్పులు తీసుకురావడం తర్వాత. ఇవి ఈరోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో టీవీ 11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అవుట్.